సంవత్సర పాలనలో నమ్మి గెలిపించిన ప్రజల్ని నట్టేట ముంచారు. కనీసం ఇప్పుడైనా ఒక్క అవకాశం అంటే ప్రజల్ని నమ్మకంతో గెలిపించినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి, ఆకలి బాధలు ఆదుకోండి, కక్షలు కార్పణ్యాలు సాధించడం ఇకనైనా ఆపండి. నిజమైన అభివృద్ధి ప్రజలకు ఇవ్వండి, నిజమైన అభివృద్ధిని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఆ విధంగా నమ్మి గెలిపించిన వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని, ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి, ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుతున్నాం. ఈ వైసీపీ పాలన విధ్వంసంతోనే మొదలైంది. ప్రజా వేదికని ధ్వంసం చేస్తూ మొదలైనటువంటి ఈ పాలన రాష్ట్రం అంతా విధ్వంసమే. అన్ని గ్రామాల్లో కక్ష సాధింపులు, వేధింపులు, ఎక్కడ ప్రశాంతత లేదు ఈ రాష్ట్రంలో. అందుకేనా ఈ సంబరాలను అడుగుతా ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని. అలాగే అమరావతి రాజధాని ప్రపంచం గర్వించదగ్గ రాజధాని అటకెక్కిచ్చారు అభివృద్దిలో. 150 రోజుల నుండి అమరావతి రాజధాని రైతులు దీక్ష చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కరగలేదు. అట్లాగే ఈరోజు రాష్ట్రమంతా కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ విధంగా వేలాది మందికి కరోనా వ్యాధి వచ్చినందుక, ఈ ప్రభుత్వం వైఫల్యం చెందినందుక ఈ సంబరాలు. అట్లాగే ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు అటకెక్కిచ్చారు. ఒక్క నీటి ప్రాజెక్టు సరిగా ముందుకెళ్లలేకపోయింది ఈ ప్రభుత్వంలో. అందుకేనా ఈ సంబరాలు. కోట్లాది మంది రైతులు ఆకాంక్షల్ని అన్యాయం చేసినటువంటి మీకు ఈ సంబరాలు చేసుకునే హక్కుందా? కరెంటు ఛార్జీలు పెంచి, ఆర్టీసీ ఛార్జీలు పెంచి, మద్యం రేట్లు పెంచి పేదవాడి నడ్డి విరగ్గొట్టినందుక ఈ సంబరాలు. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కొత్త పరిశ్రమ ఒక్కటొచ్చిందా ఈ రాష్ట్రానికి? కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయినందుక ఈ సంబరాలు.